Hi friends, good evening. Welcome back to you. Welcome back to my channel, Mummy's Kitchen. Divizia. Hello, Narendra. Andru. Nee naite kuncho disturb ayyanu. Kakapothe time annitni set chestadu kada. Set chesindi kuncho. Okay. Ante naku video chesta anta mood lekunda disturb ayyanu anamata. Okay friends, nenu indaka TV9 news pettukunte ఒక డాక్టర్ గారు మనల్నే బ్లేమ్ చేస్తున్నారు మనం చేసుకున్నదే ఇది అంతా అనేసి ఏంటంటే మొహానికి మాస్కులు పెట్టుకుంటాం కదా ఆ మాస్కులు తీసి రోడ్డు మీద వేస్తున్నాం తిన్న కవర్లు రోడ్డు మీద వేస్తున్నాం ప్రతిదీ రోడ్డు మీదే మనకి ఎక్కడ డస్ట్ ఇవి ఉండవు కదండి డస్ట్ బిన్స్ అనేవి రోడ్డు మీద ఉండవు మనకి ఎక్కడ మరి ఏం చేస్తాం కదా అది ఒక రకంగా ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు అవి కాకపోతే వాళ్ళు ఏం చేయరు ప్రభుత్వాలు ఏం చేయవు కావాల్సింది వాళ్ళకి ఓట్లు నోట్లు అంతే ఓట్లతో వచ్చే కోట్లు తర్వాత ఏంటంటే మనకి నోట్ ఇచ్చి ఓటు కొనుక్కుంటారు మనం కూడా అలాగే ఉన్నాం నోట్ ఇవ్వంగానే ఓటేసేస్తున్నాం కానీ ఎందుకు వేస్తున్నాము ఏంటి మన పరిస్థితులు ఏంటి ఎలా చక్కబెట్టుకోవాలి అనేది మనకు తెలియదు ఇక మీదటి నుంచి అన్న ఈ కరోనాను జయించాలంటే కరోనా ఆత్మీయుల్ని పోగొడుతుందండి నెక్స్ట్ ఏంటంటే భయపడుతుంది భయంతో బతుకుతున్నాం ప్రతి క్షణం ప్రతి ఏంటి ప్రతి అడుగు వేస్తుంటే చాలు అడుగు వేయలేకపోతున్నాం అన్నమాట తలుపులు తీయలేకపోతున్నాం అడుగులు వేయలేకపోతున్నాం అంత భయంకరంగా ఉందన్నమాట ఇది ఈ భయంకర సిచ్యువేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే నేను ఫస్టే చూపించాను క్యారీ బ్యాగ్ మన చెత్తని మన చేతిలోనే పెట్టుకుందాం మన చెత్తని మన చేతిలో మన కవర్లో ఉంచుకుని దాన్ని ఎక్కడ డస్ట్ బిన్స్ ఉంటే అక్కడ వేద్దాం రోడ్డు మీద వేయద్దు ఎందుకంటే నేను ఇది ఈ రోజు చెప్తున్న మాట కాదండి నేను ఏదో కరోనా వచ్చేసింది దేని గురించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న మాట కాదు కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నాను ప్రతి ఒక్కనికి కూడా జన్మభూమి ఇది ఏంటది స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ రాకముందే నేను స్వచ్ఛ భారత్ మొదలు పెట్టానండి మా అపార్ట్మెంట్లో ఏంటంటే ప్రతి దానికి కూడా మనం ఒకరిని బ్లేమ్ చేయకూడదు మన సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే చాలా కష్టమైపోతుంది అన్నమాట సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి మనకి ఎవరికి వాళ్ళమే ఇది నాది నేను దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు బాధపడుతుంది ఎవరండి మనమే కదా ఈ రోడ్డు మనది ఇల్లు మనది అనుకుని శుభ్రంగా ఉంచుకుంటున్నాం అలాగే రోడ్డు మనది అని శుభ్రంగా ఉంచుకుందాం వేయద్దు చెత్త అనేది వేయద్దు ఏంటంటే ఎన్నో వందల వేల లక్షల క్రిములు ఉంటాయండి దగ్గినా తుమ్మినా ఊసినా ఇవన్నీ కూడా మనకి చాలా హార్మ్ఫుల్ అవుతాయన్నమాట కేర్ తీసుకుందాం ఇప్పటికైనా కేర్ తీసుకుందాం ఇప్పటికైనా జాగ్రత్త పడదాం జాగ్రత్త పడి మనల్ని మనం రక్షించుకుందాం మనల్ని వేరే వాళ్ళు ఎవ్వరూ వచ్చి కాపాడరండి మనల్ని మనమే రక్షించుకోవాలి ధైర్యం ముందు మనిషికి కావాల్సింది ధైర్యం ఆ ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ని విడిచిపెట్టద్దు ధైర్యంగా ఉందాం ముందుకెళ్దాం కాకపోతే ఈ డస్ట్ క్యారీ బ్యాగ్ అనేది డస్ట్ క్యారీ బ్యాగ్ ఫస్ట్ మనం క్యారీ చేయాల్సింది డస్ట్ క్యారీ బ్యాగ్ మనకి మాస్క్ చిరాకు పుడుతుంది ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకున్న తర్వాత మాస్క్ చిరాకు పుడుతుంది తీసిందులో పడేద్దాం ఈ డస్ట్ బ్యాగ్ లో పడేద్దాం తీసేసి ఇలా దీన్ని కవర్ చేసేద్దాం వేరే మాస్క్ పెట్టుకుందాం టూ త్రీ మాస్క్స్ క్యారీ చేసుకుందాం క్యారీ చేసుకుని దాన్ని ఇందులో వేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి యూజ్ చేసుకోండి టెన్ అవర్స్ మీరు కంటిన్యూస్ గా వర్క్ చేయాల్సి వచ్చింది అనుకోండి దాన్ని తీసి ఎక్కడో రోడ్డు మీద పడేయటమో లేకపోతే ఎక్కడ ఆఫీసుల్లో పడేయటమో అలా కాకుండా క్యారీ బ్యాగ్ డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్ లో వేద్దాం లేదు అనుకుంటే క్యారీ చేద్దాం క్యారీ బ్యాగ్ చేద్దాం ఇదండి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఒకళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తారని కాదు కాకపోతే ఏంటంటే ఇది నేను కొన్ని సంవత్సరాలుగా చెప్తున్న నినాదం అనమాట ఈరోజు నేను ఛానల్ పెట్టాను కాబట్టి సోషల్ మీడియాలో చెప్పగలుగుతున్నాను లేకపోతే నేను ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పేదాన్ని మా గ్రాండ్ సన్ భయపడతాడు నా ఎదురుగుండా వాడు తిన్న బిస్కెట్ ప్యాకెట్ కవర్ని కింద పడేయడానికి కార్లోంచి డోర్ తీసి పడేయడానికి అమ్మమ్మ ఇది పడేయొచ్చా అని అడుగుతాడు నో ఇక్కడే పెట్టి ఇంటికి వెళ్ళాక డస్ట్బిన్లో పడేసుకుందాం నేను చెప్పే మాట అదనమాట వాడికి
అలా చెప్పాలండి, చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పాలన్నమాట. చెప్పకపోతే ఎప్పటికీ రాదు ఇది. ఎందుకంటే మన సిస్టమేటిక్ అలా ఉంది. ఓట్లు నోట్లు తప్పిస్తాం మన నాయకులకి వేరేదేం వద్దు. మన దేశాన్ని బాగు చేసుకుందాం, మన రోడ్లు బాగు చేసుకుందాం, నీట్గా పెట్టుకుందాం, ఇదేమి వద్దు. ఇదేనమాట మనం మనం చేసుకుంటున్న తప్పులు మనల్ని ఎలా కాల్చుకు తింటున్నాయి అన్నది ఈ రోజున కళ్ళారా చూస్తున్నాం అన్నమాట. ప్లీజ్ అందరూ కూడా క్యారీ చేద్దాం, బ్యాగ్ క్యారీ చేద్దాం. మనం తిన్నది మనకి ఏమైనా చిరాకు పుట్టిందనుకోండి, అన్ని దీంట్లో వేసుకుందాం, ఇంటికి వద్దాం. మనకి డస్ట్బిన్ ఎలాగో ఉంటుంది ఇంట్లో, ఆ డస్ట్బిన్లో పడేద్దాం. పొద్దుటే గార్బేజ్ పట్టుకెళ్ళా కూడా వస్తాడు, వాడికి ఇచ్చేద్దాం. అంతే మనం చేయాల్సింది. చెత్తను ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మన దేశం బాగుపడుతుందండి. నిజంగా చెప్తున్నాను కదా, మనం అన్నింటిలో ఫస్ట్ ఉన్నాం, దీంట్లో కూడా ఫస్ట్ వచ్చేస్తామంట. కరోనాలో కూడా మనమే ఫస్ట్ వచ్చేస్తామంట. కాకపోతే ఏంటంటే నీట్నెస్లో మనల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. మన ఇల్లు చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి నేర్చుకుంటారనమాట. కాకపోతే మనం రోడ్లని ముందు మెయిన్ మనం చూసుకోవాల్సింది రోడ్లని. రోడ్ల మీద ఉమ్మకూడదు, రోడ్ల మీద చెత్త వేయకూడదు అనే ఒక నినాదాన్ని మనం పెట్టుకుంటే గనక మనం బాగుపడతామండి. నిజంగా మన ఆరోగ్యాలు బాగుపడతాయి, మనం బాగుంటాం, మన దేశం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అన్నమాట. ప్లీజ్ అందరూ దయచేసి ఈ యొక్క నా విన్నపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారని కోరుకుంటూ మీ మమ్మీస్ ఛానల్ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. ప్లీజ్ దయచేసి రోడ్లని నీట్గా ఉంచుతాం, రోడ్ల మీద ఉమ్మద్దు, చెత్త వేయొద్దు. ఉంటే దాన్ని ఇంకా క్లీన్ చేయడానికి ట్రై చేద్దాం అందరం కూడా. అంతకుమించి నేనేం చెప్పదలుచుకోలేదండి. ప్లీజ్ ఇది ఒక్కటి పాటించండి. ఆ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే కొన్ని 100,000 మాస్కులు రోడ్ సైడ్ పడి ఉంటున్నాయి అని చెప్పారు. దానివల్ల కొన్ని 1,000,000 క్రిములు గాల్లో కలిసిపోయినాయి. ఇప్పుడు చేసుకున్నది మీరే. ప్రభుత్వాలను ఎందుకు నిందిస్తారంటున్నారు? ప్రభుత్వాలు చేయాల్సింది చేయాలి కదండి. అక్కడ ఒక డస్ట్బిన్ పెడితే ఆ డస్ట్బిన్లో వేస్తాం. ఇప్పుడు అందరు చదువుకుంటున్న వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో విద్యావంతులు ఉన్నారు, లేరని నేను అనట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఇదన్నమాట. మనం దయచేసి రోడ్లని నీట్గా ఉంచుదాం. రోడ్డు మీద నడవాల్సింది మనమే. ఆ నడిచే ప్లేసు, మనం పడుకునే ప్లేస్ ఎంత నీట్గా ఉండాలనుకుంటాం, మనం తినే కంచం ఎంత నీట్గా ఉండాలనుకుంటున్నామో, మనం నడిచే రోడ్డు కూడా అంతే నీట్గా ఉండాలనుకోవాలన్నమాట. అప్పుడు మనకి అన్నీ బాగుంటాయండి. నిజంగా చెప్తున్నాను కదా, ఈ యొక్క స్వచ్ఛ భారత్ నినాదాన్ని నేను మన ప్రభుత్వాలు మొదలు పెట్టకముందు నేను మొదలు పెట్టాను. అంటే స్వచ్ఛ భారత్ అని నేను మొదలు పెట్టలేదు, నాకు నీట్నెస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నీట్నెస్ కావాలి. ఎక్కడ చెత్తున్నా కూడా నేను భరించలేను అనమాట. ఆ నీట్నెస్ కోసం నేను మా అపార్ట్మెంట్లో చాలా ఇది చేశానమాట, చాలా చాలా. అట్లా ప్రతి ఒక్కళ్ళు కొంతమంది మా మేడమే మొదలు పెట్టింది దీని ముందు, దీనికన్నా ముందు అనేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. కాకపోతే నేను అలా చెప్పించుకోవాలని కానీ చెయ్యాలని కానీ నేను చెయ్యలేదు. కాకపోతే నాకు చెత్త ఉండడము ఇవన్నీ కొంచెం నాకు ఎలర్జెటిక్ అనమాట. అందుకని నేనుండే ప్రదేశాన్ని నీట్గా ఉంచుకోవాలి అని అనుకుంటాను అనమాట. ఆ నీట్నెస్ ఈ రోజున నన్ను నా కుటుంబాన్ని ఇచ్చేస్తుంది కాబట్టి నేను నా పిల్లలు భయపడతారు ముందు. నా గ్రాండ్ చిల్డ్రన్స్, నా చిల్డ్రన్స్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ముందు మమ్మీ అనేసి వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఆ భయం నాయకులు కూడా మనకు కల్పించాలండి. అమ్మో మనం ఈ పని చేస్తే మన నాయకులు వచ్చేస్తారేమో మన దగ్గరికి అనేసే భయాన్ని. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే పిల్లలకి ఎంత భయం ఉంటుందో, నాయకులు అంటే ప్రజలకు కూడా అంతే భయం ఉండాలి. ఆ భయం ఎక్కడుందండి? మనలో లేదు. మనం ఓటు నమ్ముతున్నాం, వాళ్ళు కొనుక్కుంటున్నారు. వాళ్ళు నిజాయితీగా ఓట్లు అడిగిన రోజున, మనం నిజాయితీగా ఓట్లు వేసిన రోజున ఈ ప్రశ్నే ఉండదు. దయచేసి రోడ్లని నీట్గా ఉంచుకుందాము, కరోనాని తరిమికొడదాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి. ఈ యొక్క నా ఆవేశాన్ని నేను ఇట్లా, ఎందుకంటే ఆ డాక్టర్ గారు చెప్పిందంతా వింటే నిజం అనిపించింది నాకు. నిజమే కదా, మనం చేసుకుంటున్నదే కదా ఇదంతా. తుమ్ముతున్నాం, దగ్గుతున్నాం, మాస్కులు పెట్టుకుంటున్నాం, మాస్క్కి ఏదైనా అంటుకుంది అనుకోండి తీసి కింద పడేస్తున్నాం. అలా కాకుండా దాన్ని ఒక డస్ట్ కోసం, కేవలం మన చేతిలో
మన దగ్గర ఉన్న చెత్తని వేసుకోవడానికి ఒక బ్యాగ్ క్యారీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి. ఓకే ఓకే బాయ్. మమ్మీస్ కిచెన్ డివిజియా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. ఓకే ఫ్రెండ్స్.